అంటే ఇక్కడ భౌగోళిక స్వరూపానికి అనుగుణంగా మాత్రమే జిల్లాలు విభజన చేయాలి అనేది ఆయన రేజ్ చేసిన డిమాండ్ టాపిక్ అదే నేపథ్యంలో టీడీపీ నుంచి కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చెబుతున్న మాట ఏంటి అంటే మీరు ఇప్పుడు చెప్పారు కృష్ణా జిల్లా గురించి ఇలాగా తూర్పుగోదావరి జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ కొన్ని పెద్ద జిల్లాలు ఉన్నాయి మన రాష్ట్రంలో ఆ జిల్లాల్లో మాత్రమే విభజన చేసి మిగిలిన చిన్న జిల్లాలని అలా వదిలేయండి అనేది ఒకవేళ అటువంటి డెసిషన్ గురించి మనం విశ్లేషించుకోవాలంటే దాని వెనక ఎటువంటి లాభ నష్టాలను చూడవచ్చు అలాగనుకుంటే సార్ చిన్న జిల్లాలు అనుకుంటే ఇప్పుడు ఇది మన గుంటూరు కృష్ణ ఇవన్నీ పెద్ద జిల్లాలు చిన్న జిల్లాలకు వచ్చేసరికి మనకి వా వాళ్ళ విధానంలో ఇప్పుడు ఈ విజయనగరం కానీ ఈ విశాఖపట్నం కానీ కొన్ని కొన్ని జిల్లాలు ఉన్నాయి వాటిని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం జరిగింది వాస్తవంగా జరిగేది ఏంటంటే చిన్న జిల్లాలైనా పెద్ద జిల్లాలైనా అభివృద్ధి అనేది అక్కడే జరుగుతుంది వాళ్ళ యొక్క అభిప్రాయ ప్రకారం నియోజకవర్గాలు కోల్పోతారో భౌగోళిక ఇది ఇది వస్తుందని ఇప్పుడు మనం తెలంగాణ విడిపోయిందండి మన దగ్గర నుంచి ఒకప్పుడు తెలంగాణ ప్రజలు అనుకున్న ఆంధ్ర ప్రజలు మమ్మల్ని చాలా మోసం చేస్తున్నారు ఆంధ్ర ప్రజల వల్ల మేము నష్టపోతున్నాం ఈ రోజున తెలంగాణ ప్రజలు చాలా రిచ్గా ఉన్నారు ఆంధ్ర ప్రజలు ఇదైపోతున్నారు కారణం గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పరిపాలన వల్ల నష్టం జరిగింది చాలా నష్టపోయాము ఆ నష్టాన్ని ఇప్పుడు పూడ్చుకోవడానికి అవకాశం వస్తుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం ఎందుకంటే జిల్లాల వికేంద్రీకరణ జిల్లాల విభజన జరిగితే మనకి చాలా ప పరిపాలనలో మార్పులు వస్తాయని చెప్పి కోరుకున్నాం అలాగే సార్ మీరు అన్నట్లుగానే ఈ యొక్క చిన్న రాష్ట్ర చిన్న జిల్లాలు చిన్న పెద్ద జిల్లాలు అనేది ఆ యొక్క ఇప్పటికీ పెద్ద జిల్లాలయ్యి ఈ వీళ్ళకి ఇంత కేటాయించాలి బడ్జెట్లో ఈ జిల్లాకి ఇంత అన్నది లేకుండా చిన్న జిల్లాకి ఆ బడ్జెట్లో కేటాయించే దాన్ని బట్టి వాళ్ళు అభివృద్ధి చెందుతారు ఆ ఈ యొక్క జిల్లాలను విడదీయడం వల్ల బడ్జెట్ పరంగా కూడా లాభం చేకూరుతుందని ఆశిస్తున్నాం అంటే ఇప్పుడున్న పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఈ విభజన చేస్తామనేది మీ ప్రభుత్వం చెప్తున్నమాట ఇరవై పార్లమెంటరీ నియోజకవర్గాలు ఇరవై జిల్లాలుగా మారుతాయనేది అది భౌగోళికంగా చూసుకుంటే అది సాధ్యం కాదు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి అంటే పార్లమెంటరీ నియోజకవర్గాలు అనే అంశాన్ని పక్కన పెట్టి భౌగోళిక స్వరూపం ఆధారంగా డివైడ్ చేయండి ఆ రకంగా విభజన చేస్తే ఎటువంటి చిక్కులు రావు అనేది భౌగోళిక ఇదిగా డివైడ్ చేయడానికి సార్ భౌగోళికంగా ఇప్పుడు మన తెలంగాణ మన దగ్గర నుంచి విడిపోయినప్పుడు భౌగోళికంగా భద్రాచలం ఇవన్నిటిలో కొన్ని కొన్ని ముంపు ప్రాంతాలని ఇప్పటికి కూడా ఆ సమస్య అలాగే ఉండిపోయింది వాళ్ళు చెప్పేది ఆ విధంగా చెప్తున్నారు కాకపోతే కొన్ని ఈ జిల్లాల్లో మార్పు తన వల్ల చిన్న చిన్న జిల్లాల్లో చిన్న చిన్న గ్రామాలు మండలాలు మండలానికి వచ్చి నలభై రెండు గ్రామాలు ఉన్నాయి కొన్ని కొన్ని ఈ యొక్క జిల్లాల్లో ఆ మండలాల్ని విభజించడం వల్ల కొన్ని మండలాలు అటం వల్ల కొన్ని సమస్యలు వస్తాయని చెప్పి వాళ్ళ అభిప్రాయం వాస్తవంగా ఎటువంటి సమస్య ఉండదు గ్రామాల్లో మంచి పరిపాలన వస్తుంది గ్రామస్థాయి నుంచి పరిపాలన పెరుగుతుంది ప్లస్ భౌగోళికంగా కూడా సరిహద్దులు హద్దులు మనకి ఇదయ్యి కొన్ని మార్పులు వచ్చి మన యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మా అభిప్రాయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి